ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధమైన దేవా యేసు ప్రభు, ఈ కృపతో కనికరించిన ఆయన మా దేవానికి వందనాలు. మహాత్ముడు పరిశుద్ధుడు చెప్పిన రీతిగా 9 గంటలకు ప్రభు ప్రారంభించి మన అదే విధంగా చేస్తున్నాను ఆయన. దీనిలో తెలియకుండా ఏదైనా తప్పు చేసి కూడా మన్నించమని ప్రభుని మనం చేసుకొచ్చున్నాం. మా తండ్రి గారి కత్తిరిస్తూ ఉండగా, గుడి ప్రతిష్ట చేస్తూ ఉండగా, సమస్తమును మీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ స్వాధీనంలో సమస్తం ఉంచండి, తెలియని మనిషిని చదువులేని మనిషిని ఎలా నడిపిస్తాం, ఈ చిత్రానికి అప్పచెప్తున్నాను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పేరట ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరులందరికీ మా బెతస్త స్వస్థత ప్రార్థన వందిన సమయాన దేవుని దాసుడిగా మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గడిచినటువంటి కాలమంతా యేసయ్య ఈ ఉచితమైన కృపలో కాచి కాపాడి దీవించి రక్షించి క్షేమాన్నిచ్చి ఆయుష్నిచ్చి ఆరోగ్యంనిచ్చి పరిపూర్ణ ఆత్మనిచ్చి ప్రభావం కలిగినటువంటి దేవాది దేవుని యొక్క ఘనమైన విలువైన అమూల్యమైన నామాన్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించే భాగ్యాన్ని కృపను దేవుడు అనుగ్రహించినందుకు ఆ ఏసైకి ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ పూట ప్రభు మనతో చెప్తున్నటువంటి మాటను మనం చదువుకుందాం. జాగ్రత్తగా ఆలకించండి. దావీదు రాస్తున్నటువంటి కీర్తనల గ్రంథం 146వ అధ్యాయం 6వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వస్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును సృష్టించినటువంటి వాడు, ఆయన ఎన్నడును మాట తప్పడు. ఆయన మాట ఇచ్చాడు అనుకోండి, ఎన్నడును ఆ మాట తప్పనటువంటి దేవుడు. మాట ఇచ్చిన దేవుడు మర్చిపోయినటువంటి దేవుడు, మాట ఇచ్చినటువంటి దేవుడు నెరవేర్చేటువంటి దేవుడు, మాట ఇచ్చినటువంటి దేవుడు సమస్తమును చేయటానికి సరిపోయినటువంటి దేవుడు అని పరిశుద్ధ గ్రంథం మనకి తేటగా తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులారు గమనించండి, ఆయన సముద్రమును ఆకాశమును భూమిని సమస్తమును సృష్టించింది ఆయనే. ఆయన ఈ సృష్టి యావత్తులో సమస్తమును కలిగిన వెంటే ఆయన హస్త కృత్యాలతో మాత్రమే నిర్మించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన చేతులతో ఆయనే నిర్మించాడు, ఆయన చేతులతో ఆయనే స్థాపించాడు. ఆయన నిర్మించినటువంటి ఈ భూమిని కానీ లేదా ఆకాశమును కానీ లేదా సముద్రమును కానీ ఆయన నోటి వాక్కు ద్వారా సృష్టించినట్లుగా దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. అంతేకాదండి, ఆయన ఎన్నడూ మాట తప్పలేదు. మాట తప్పినటువంటి దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చాడు, మాటను నెరవేరుస్తున్నాడు. చూడండి, ఎంతోమంది భక్తుల ద్వారా దేవుడు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలన్నిటినీ నెరవేర్చాడు. నెరవేర్చినటువంటి దేవుడు వాళ్ళను నడిపించాడు, నడిపించినటువంటి దేవుడు వాళ్ళను బలపరిచాడు, బలపరిచినటువంటి దేవుడు వారిని వెన్ను తట్టుతూనే ఉన్నట్లుగా మనం దేవుని వాక్యములో చూస్తున్నాం. ప్రియ సహోదరులారు గమనించండి, మన పితరులైనటువంటి అబ్రహామును ఇస్సాకును యాకోబును దేవుడు నడిపించాడు. నడిపించినటువంటి దేవుడు వాళ్లతో ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానములన్నిటినీ నెరవేర్చాడు. ఆకలైనటువంటి వారికి ఆకలిని తీర్చాడు, దప్పిక కొని వారిని దప్పిక తీర్చాడు, శక్తి లేనటువంటి వారికి శక్తినిచ్చాడు, బలము లేనటువంటి వారికి బలమును ఇచ్చాడు. ఆకాశము సృజించాడు, భూమిని స్థాపించాడు, సముద్ర జల రాసులన్నిటినీ దేవుడు నిర్మించాడు. ఆయన హస్త కృత్యాలతో నిర్మించబడినటువంటివి ఇవన్నీ అని పరిశుద్ధ గ్రంథం మనకి తేటగా తెలియపరుస్తుంది. ఆయన బాధపడుచున్నటువంటి వారందరికీ న్యాయాన్ని తీర్చాడు. బాధలో కానీ శ్రమలో కానీ ఒడిదుడుకుల మధ్య కానీ కొట్టుమిట్టులాడుతున్నటువంటి తరుణంలో వారికి న్యాయాన్ని తీర్చినట్లుగా చూస్తున్నాం. ఒక వితవరాలు ఒక న్యాయాధిపతి దగ్గరకు ఎప్పుడూ వెళుతూ ఉంది. వెళ్ళి ఆయనను అడుగుతుంది, అయ్యా నాకును నా ప్రతివాదికి విరోధం, మా ఇద్దరికి విరోధం కలిగింది, కనుక మా ఇద్దరికి న్యాయం తీర్చండి అని ఆ న్యాయాధిపతి దగ్గరకు వెళుతున్నప్పుడు ఆ న్యాయాధిపతి ఎప్పుడు చూసినా ఆమెను రేపురా ఎల్లుండిరా
తర్వాత రా, ఇప్పుడు నాకు పనుంది, ఇప్పుడు నాకు సమయం లేదు అని ఎన్నో విధాలుగా ఆమెను ఏం చేశాడంటే, ఆమె వెళ్ళినటువంటి పనిని నెరవేర్చుకోకుండా ఆమెని ప్రతిసారి ఆమెను అలా నిర్లక్ష్యం చేస్తూ ఆమెకి న్యాయం తీర్చుకోకుండా ఆమెను బాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ దేవుని వాక్యం ఏమన్న ఏమైనా రాయబడి ఉంది, బాధించబడు వారికి దేవుడు న్యాయం చేస్తాడు. ఆ న్యాయాధిపతి అలా చేస్తున్నా ఆమెను పట్టించుకోకపోయినా, ఆమె పైన నిర్లక్ష్యం చూపినా, ఆమె ప్రతిరోజు వెళ్ళి ఆ న్యాయాధిపతికి కనిపిస్తుంది, అయ్యా నాకు ప్రతి బాధికి విరోధం ఉంది, మా ఇద్దరికి న్యాయం తీర్చు, న్యాయం చేకూర్చు, అయ్యా మాకున్నటువంటి వివాదాన్ని తొలగించు, మాకున్నటువంటి ఆ వివాదం నుండి మమ్మల్ని రక్షించు అని ఆ న్యాయాధిపతిని అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక రోజున న్యాయాధిపతికి అనిపించిందంట, ఈమె ప్రతిసారి వచ్చి నన్ను అడుగుతుంది, ఈమెకి న్యాయం తీరిస్తే మరలా నా దగ్గరకు రాదు కదా, ఏ బాధలో ఉందో, ఏ శోధనలో ఉందో, ఏ కష్టం వచ్చిందో అనుకుని న్యాయాధిపతి ఏం చేశాడంటే, ఆమె పక్షాన న్యాయం తీర్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకి తేటగా తెలియపరుస్తూ ఉంది. అందుకని దేవుని వాక్యములు ఉంది కదండి, బాధపడు వారికి ఆయన న్యాయము తీర్చును అని పరిశుద్ధ గ్రంథములు మనకి తేటగా తెలియపరుస్తున్నట్లుగా చూస్తున్నాం. ఆకలిగొని వారికి ఆహారము దయచేయగలిగినటువంటి దేవుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకలి కొనినటువంటి వారికి ఆయన ఆకలిని తీర్చే దేవుడు కదండి. ఆకలితో అలమటిస్తున్నాడు ఒక భేదవాడు, కటిక దరిద్రుడు, ఎక్కడికి వెళ్ళిన అనేక చోట్లకు వెళుతున్నాడు. ఆయన ఆదరించే వాళ్ళు లేరు, ఆయనను పలకరించే వాళ్ళు లేరు, ఆయనను హక్కుని చేర్చుకునే వాళ్ళు లేరు. ఆయన అనేకమైనటువంటి చోట్లకు వెళుతున్నాడు, ఒకరోజు తింటే 4 రోజులు పస్తుంటున్నాడు, ఆకలితో అలమటిస్తున్నాడు. అలమటిస్తున్నా ఆయన ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి మాత్రం మర్చిపోవట్లేదు. నిత్యము ఆరాధిస్తున్నారు, నిత్యము ఆయనను స్తుతిస్తున్నాడు, అయ్యా నా ఆకలి తీర్చు, నేను భేదవాణ్ణి, దరిద్రుని, దీనుడిని ఆయా ఆకలిస్తుంది అని ప్రతి వారి దగ్గరకు వెళ్ళి అతను అడుగుతున్నప్పుడు వాళ్ళందరూ కొంతమంది జాలి కలిగినటువంటి వారు ఏదో కొంచెం ఆహారం పెడుతున్నారు. ఆయన మీద జాలి లేనటువంటి వారు, ఆయన మీద కనికరం లేనటువంటి వారు అతనిని చూసి విసుక్కుంటూ అతనిని అసూయతో చూస్తున్నట్లుగా చూస్తున్నాం. అతను ఒక రోజున దేవుని సన్నిధి ప్రార్థన చేస్తున్నాను, ఎందుకయ్యా నన్ను ఇట్లా ఆకలితో చంపేస్తున్నావు తండ్రి, నేను ఆకలితో చనిపోతాను ప్రభువా, ఎందుకు నన్ను నీ సన్నిధికి తీసేసుకో అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఒక రోజున ఒక భక్తుడు ప్రత్యక్షమై అంటున్నాడు, అయ్యా పలానా చోట పలానా ప్రాంతంలో ఒక ధనవంతుడు ఉన్నాడు, ధనవంతుడు గొప్ప విందు చేసుకుంటున్నాడు, అతడి దగ్గరకు వెళితే నీకు ఆహారానికి ఏ లోటు ఉండదు. ఈ రోజున ఆయన జన్మదిన వేడుక జరుగుతుంది, ఆ జన్మదిన వేడుకలో అనేక మందికి ఆహారం పెడుతున్నాడు, నువ్వు కూడా వెళ్ళి వాళ్ళల్లో కలిసి ఆ విందులో పాలు పంచుకుని నీ ఆకలి మంటను తీర్చుకో అని ఆ భక్తుడు అతడికి ఆ దారిని చూపించినప్పుడు అతడు దేవుని సన్నిధిలో ఎంతో సంతోషించి ఆనందించాడు. అయ్యా నా మరణ ఆలకించావు, నా ప్రార్థన ఆలకించావు, నా ప్రార్థనకు ప్రతిఫలం అనుగ్రహించే సమయం వచ్చింది, అయ్యా నా విజ్ఞాపన ఆలకించావు, అయ్యా నా ఆకలి తీర్చే మార్గాన్ని నాకు తెలియపరిచినందుకు నీకు స్తోత్రం అనుకుంటూ ఆయనను గానము ప్రతి గానాలు స్తుతి గానాలు చేసుకుంటూ ఆయన వెళుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, అతడు ఎంతో ఆశతో వెళ్ళాడు ఆకలి మంటను తీర్చుకుందామని, ఆకలి బాధను తీర్చుకుందామని. అతడు వెళ్ళి ఆ విందులో పాలు పంచుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ రాజు యొక్క సేనాధిపతులు ఏం చేశారో తెలుసండి, అతను బాధించారు, గాయపరిచారు, వేదన పెట్టారు, దుఃఖ పెట్టారు, కొట్టారు, గుద్దారు, తన్నారు, ఎంతో హింసలు పెట్టేసేసి బాధించేశారు. ఆకలి బాధ తీరకపోగా అతని శరీరం అంతా గాయపరచబడింది, అతని శరీరం అంతా బాధించబడింది, అతని శరీరం అంతా ఒక విధంగా మార్చబడినట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకని దేవుని వాక్యం ఉంది కదా, ఆయనను నమ్ముకుంటేనంట ఆకలి బాధను తీరుస్తాడట. ఆకలి బాధ తీర్చేటువంటి దేవుడు ఆయన, ఆయన న్యాయం తీర్చేటువంటి దేవుడు, ఆకలి బాధను తీర్చేటువంటి దేవుడుగా ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథములు మనకి తేటగా తెలియపరుస్తుంది. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును,
బంధింపబడినటువంటి వారిని, శ్రమలో ఉన్నటువంటి వారిని, కష్టాలలో ఉన్నటువంటి వారిని, శోధనలో ఉన్నటువంటి వారిని, గాయపరచబడినటువంటి వారిని అందరినీ దేవుడు విడిపించేటువంటి దేవుడుగా ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రియ సహోదరులు గమనించండి, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎంతో నరక వేదన అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మానవాళి పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఏంటి? ఆయన హస్తకృత్యాలతో ఆయన నిర్మించుకున్నాడు మనల్ని. ఏం చేశాడు ఆయన? ఆయన హస్తాలతో మనల్ని చెక్కున్నాడు. ఆయన రూపురేఖలు మనకు అనుగ్రహించాడు, ఆయన పోలికలు మనకు అనుగ్రహించాడు. ఆయన వలె, ఆయన స్వరూప్యం మనల్ని, ఆయన స్వరూప్యం వలె మనల్ని తీర్చిదిద్దుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఆయన ఆకాశమును సృష్టించాడు, భూమిని సృష్టించాడు, సముద్రమును సృష్టించినటువంటి దేవుడు మానవును కూడా సృష్టించాడు. మానవుడిని సృష్టించినటువంటి దేవుడు ఆయన రూపురేఖలతో ఉన్నటువంటి ప్రజల పట్ల ఆయనకున్న ఉద్దేశం ఏంటి? నువ్వు బాధలలో ఉన్నావా? నీకు న్యాయం తీర్చేవాళ్ళు లేరా? శ్రమలలో ఉన్నావా? నిన్ను హక్కుని చేర్చుకునేవాళ్ళు లేరా? నువ్వు బలహీనుడు అయిపోయావా? బలవంతుడిగా నిన్ను చేయటానికి ఆయన నేను హక్కుని చేర్చాడు. నిన్ను బాధలో ఉన్నప్పుడు నిన్ను విడిపిస్తున్నాడు, ఆకలితో ఉన్నప్పుడు నీ ఆకలిని తీరుస్తున్నాడు, శోధించబడుచున్నప్పుడు ఆ బంధకాల నుండి విడిపిస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథము మనకి తేటగా తెలియపరుస్తుంది. ప్రియ సహోదరులు గమనించండి, ఎన్నో శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎన్ని వచ్చినా మనం తట్టుకోలేనటువంటి శోధనలు మాత్రం మనకు రావట్లేదు. మనం తట్టుకోలేనటువంటి శోధనలు దేవుడు మనల్ని పెట్టలేదు. మనం తట్టుకోగలిగినటువంటి ఆ శోధనలు వచ్చినప్పటికీ ఆ శోధనల నుండి, ఆ శోధనలకు అప్పగించుకోకుండా నిన్నేం చేస్తున్నాడు అంటే వాటి నుండి విడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం తేటగ తెలియపరుస్తుంది. 146:7 సెలవిస్తుంది, బాధించబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము తీర్చును, యెహోవా బంధింపబడి వారికి విడుదల చేయును. చూడండి ఎంత చక్కగా తేటగా దేవుని నోటు నుండి వచ్చినటువంటి మాటలు సెలవిస్తున్నాయి. చూడండి ఎంత ఆదరణ కలిగినటువంటి మాటలండి. ఎక్కడ నుంచి వస్తాయి మనకి ఇలాంటి ఆదరణ కలిగినటువంటి మాటలు? ఏ వ్యక్తి ద్వారా మనకి వస్తాయి ఇలాంటి ఆదరణ కలిగినటువంటి మాటలు? ఏ వ్యక్తి చెప్పగలుగుతాడు ఇలాంటి ప్రేమ కలిగినటువంటి మాటలు? ఏ వ్యక్తి చూపించగలుగుతాడు ఇలాంటి కరుణ వాత్సల్యత కలిగినటువంటి ప్రేమతో చూపినటువంటి మాటలు ఏ వ్యక్తి ద్వారా వస్తాయి? ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరత మనకుందండి, కదండి. అన్ని సృష్టించేశాడు, సృష్టి యావత్తులో ఉన్నటువంటి వాటినన్నిటినీ కలగజేశాడు. కలిగినవన్నీ ఆయన ద్వారా కలిగినాయి, ఆయనే నిర్మించాడు, ఆయన హస్తాలతో ఆయనే సృష్టించాడు. సృష్టించినటువంటి సృష్టి యావత్తునంతటినీ ఈ మానవుడికి అప్పగించాడు. అందుకని ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదాముతో అంటున్నాడు, ఆదామా ఇదిగో ఈ తోటలో ఉన్నవన్నీ నేను కలగజేసినవే, నా హస్తకృత్యాలతో, నా హస్తంతో, నా స్వయన నా హస్తాలతో నిర్మించబడినవి, నా హస్తాలతో వాటిని నేను చేకూర్చబడను. అండ్ ఇలాంటివన్నిటినీ, వీటన్నిటినీ నువ్వు అనుభవించు, వీటన్నిటి ద్వారా నువ్వు సంతోషించి ఆనందించు అన్నాడు కదండి. ఆ తోటలో ఆయన పెట్టినప్పుడు అండి ఎంత సంతోషం వేసిందండి, ఎంత ఆనందం వేసిందండి. ఆ మాధుర్యమైనటువంటి ప్రేమ కలిగినటువంటి ఆ కనుచూపు మేరలో ఆయన సృష్టించినటువంటి సృష్టి యావత్తునంతటిని అతడు చూస్తున్నప్పుడు తన జీవితంలో తన ఎన్నడూ చూడనటువంటి గొప్ప మహిమ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అన్నిటినీ తినమన్నాడు, ఇవన్నీ నేను సృష్టించినవే, సృష్టించినవన్నిటినీ నువ్వు అనుభవించవచ్చు, కానీ వీటిని తినకూడనవి కూడా కొన్ని ఉన్నాయి, వాటిని తినవద్దు అని చెప్పాడు. దేవుని మాట ఏంటంటే ఆకలితో ఉన్నావా? ఆకలిని తీరుస్తున్నాడు. ఆకలి చేసేటువంటి నిన్ను ఆకలి తీరుస్తున్నా, ఆకలితో చంపేయట్లేదు ఆయన. అందుకని దేవుని వాక్యం ఉంది కదా, దప్పిక గున్నుని వరలారని నీళ్ళ యొద్దకు రండి, మీ దగ్గర రుక్కలు లేకపోయినను, మీ దగ్గర ఏమీ లేకపోయినను, నేను ఉచితంగా ఇస్తున్నాను, ఉచితంగా వాటిని తీసుకోండి అని దేవుని వాక్యం మనకు చెప్పకని చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట ఏంటంటే దేవుని వాక్యంలో 146:8 చక్కటి మాట ఉంది, యెహోవా గ్రుడ్డి వారికి కన్నులు తెరయచేయును. తెరవ చేయువాడు ఆయనే. గ్రుడ్డి వారి కన్నులు కదండి, గ్రుడ్డివారు, కుంటివారు, చెవిటివారు, మోగవారు, అంధహీనులు, పక్షవాయు కలిగినటువంటి వారు, చాండ్ర రోగులు, నానా విధములైన వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధన చేత పీడించబడుచున్న వారు అందరికీ
ఆయన విడుదల కలగజేశాడు కదండి. గ్రుడ్డివాడి దగ్గరకు వచ్చాడు. ఒక రోజున ఒక గ్రుడ్డివాడు ఆయన దగ్గరకు వెళ్ళాడు. ఆయన దగ్గరకు వెళ్ళి, యేసయ్యా దయామయుడా కరుణామయుడా అని కేకలు వేస్తూ ఉన్నాడు. అయ్యా నీ చిత్తము నా మీద ఉంచుము ప్రభా, నీ కనుదృష్టి నా పైన ఉంచుము ప్రభా, దీనుడను ప్రభా తండ్రి నిన్ను వేడుకుంటున్నాను, చూపులేక బాధపడుచున్నాను అని ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసండి? ఆయన ఆ గ్రుడ్డివాడి దగ్గరకు వెళ్ళి నేలను వంగి ఆ నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మిని బురదగా చేసి ఆ గ్రుడ్డివాడి కన్నులకు రాసి ఆయన అంటున్నాడు, అదిగో కనిపిస్తున్నటువంటి ఆ కోనెట్టులోకి వెళ్ళి నీ కళ్ళు శుభ్రంగా కడుక్కో, నీ కళ్ళకు పట్టినటువంటి మాలిన్యము, నీ కళ్ళకు కట్టినటువంటి ఆ చీకటి పొరలు ఈ రోజు నుంచి తెరవబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెప్పినటువంటి మాటలు నెరవేర్చబడుచున్నాయండి. ఆయన చెప్పినటువంటి ప్రతి మాట నెరవేర్చబడుచున్నటువంటి గడియలు ఆసన్నమవుతున్నాయి. ప్రియ సహోదరులను గమనించండి, ఆయన చెప్పినటువంటి వెళ్ళే కోనెట్లకు వెళ్ళాడు. ఆయన మాట ప్రకారము ఆ బురదను ఆ కోనెట్లకు వెళ్ళి తన కళ్ళను శుభ్రంగా కడుక్కున్నాడు. కడుక్కుని అతను తయారపారచూడగా అతని దృష్టి చాలా స్పష్టంగా కనిపిస్తుందని, తన జీవితంలో తాను ఎన్నడూ అనుకోలేదు ఎలా చూపు పొందుతానని. కానీ ఎక్కడికి వచ్చాడు? గుడ్డివారిని ఆయన కనికరించి వారికి చూపును కలగజేశాడు. కలగజేసినటువంటి ఆయన నలు దిశలు తేరపారు చూస్తున్నాడు. నలు దిశలు చూస్తుంటే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆయన సృష్టిలో చేసినటువంటి సృష్టి యావత్తులో ఉన్నట్టు ప్రతి దానిని అతడు తేటగా చూస్తున్నాడు. నేళ్లను చూస్తున్నాడు, సముద్రమును చూస్తున్నాడు, చలయేరులను చూస్తున్నాడు, కొండలను కోనలను చూస్తున్నాడు. ఆయన చేసినటువంటి సృష్టిలో ఉన్నటువంటి దానినన్నిటినీ అతను ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగా దేవుని వాక్యము మనకు తెలియపరుస్తుంది. కారణం ఏంటో తెలుసండి, ఆయన దగ్గరకు వెళితే ఆయన ఆ వ్యక్తి మీద తాను చూపుతున్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో దాన్ని వర్ణించలేం. అలాంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు, అలాంటి మహిమ కలిగినటువంటి దేవుడు. ఆయన నోటి నుండి వచ్చినటువంటి ప్రతి మాట నెరవేర్చబడుచుంది. గమనించండి, దేవుని వాక్యంలో చక్కగా స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఏం చేస్తాడు తెలుసండి? కృంగిన వారిని, కదండి, కృంగిపోతున్నటువంటి వారిని లేవనెత్తుతాడు. కృంగిన వారిని ఏం చేస్తాడండి? లేవనెత్తుతాడు. కృంగిపోయి కుమిలిపోతూ వేదన పడుతూ దిక్కు దోచనటువంటి పరిస్థితిలో నీకు నేను నా బ్రతుకు నా పరిస్థితి అయిపోయింది అనుకున్నటువంటి స్థితిలో నీవు ఉంటున్నావేమో, కానీ అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి నిన్ను ఆయన లేవనెత్తుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం మనకి తేటగా ప్రత్యక్షంగా తెలియపరుస్తుందండి. ఈ మాటలు వ్రాయబడినటువంటి ఈ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఏ మాట అయినా సరే దానిలో సున్నైనను పొల్లైనను కలపటానికి కానీ దానిని తీసివేయటానికి కానీ ఎవరికి యోగ్యత లేదు. కారణం ఏంటో తెలుసండి, ఇది రాసింది పరిశుద్ధుడు, ఈ మాటలు చెప్పింది పరిశుద్ధుడు, ఈ మాటలు వ్రాయబడినటువంటి మాటలు, దీనిలో ఉన్నటువంటి ప్రతి మాట ఆయన నోటు నుండి వచ్చినటువంటి మాటలే. ఆ మాటల ద్వారా మనిషిని బలపరుస్తుంది. దేవుని వాక్యము సెలవిస్తుందండి, ఆయన ఏం చేస్తాడు? నీతిమంతులను ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతులు ప్రేమిస్తాడు. కృంగిపోయిన వారిని లేవనెత్తుతాడా? నీతిమంతులను ఏం చేస్తాడు? ఆయన ప్రేమిస్తాడు నీతిమంతులు. అందుకని దేవుని వాక్యంలో ఉంది కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను. దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథము 91:14 ఈ మాట స్పష్టంగా వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులు గమనించండి, ఆయన కృంగిన వారిని లేవనెత్తుతాడు, ఆకలితో ఉన్నటువంటి వారికి ఆకలిని తీరుస్తాడు, వేదనలో ఉన్నటువంటి వారిని వారి దుఃఖ దినములన్నిటినీ సమాప్తం చేసి నడిపించగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి దేవుడు, శక్తివంతుడు, ఆదరణకర్త, బలమైనటువంటి దేవుడు, నిచ్చుడగు తండ్రి. ఆయనకు సమస్తమును సాధ్యమే, కానీ అసాధ్యమైనది ఏది లేదని పరిశుద్ధ గ్రంథం మనకి తేటగా తెలియపరుస్తున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, 146వ కీర్తనల గ్రంథము ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. 9వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రులను ఆదరించును. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, తండ్రి లేనటువంటి వారిని, దీనులను, దరిద్రులను, ఇక్కడ విధవరాండ్రులను ప్రేమిస్తాడు.
తండ్రి లేనటువంటి వారిని చూడండి. ఒక విధవరాలు ఉంది దేవుని వాక్యములు, ఆమె ఏం చేస్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి కుటుంబమే, దేవుని చేత ఆదరించబడినటువంటి కుటుంబమే. ఒక రోజున ఏమైంది, ఉన్నట్లుగా ఉన్నట్లుగా ఉండి తన యజమానుడు అకస్మాత్తుగా చనిపోయాడు. చనిపోయేటువంటి పరిస్థితుల్లో దిక్కుదోచలైనటువంటి పరిస్థితులు ఆమె ఉంది. ఆ దిక్కుదోచలైన పరిస్థితులు, తన భర్త బ్రతికుండగా ఎవరి దగ్గర ఏమేమి తీసుకున్నాడో ఆమెకి తెలీదు, ఎవరి దగ్గర ఏమి అప్పు పడి ఉన్నాడో రుణపడి ఉన్నాడో తెలియనటువంటి పరిస్థితి. అయితే తన భర్త చనిపోయేటప్పటికి ఆ అతడు రుణపడిన వాడు, అతను అప్పు తీసుకున్నటువంటి వాడు ఒక అతను వచ్చి అంటున్నాడు, అమ్మా నీ భర్త నా దగ్గర ఇంత రుణము తీసుకున్నాడు, నాకు అప్పు పడి ఉన్నాడు, అప్పును తీర్చమని ఆమెను బాధపరుస్తున్నాడండి, ఆమెను వేధిస్తున్నాడు, దుఃఖపరుస్తున్నాడు. రోజు రోజుకి ఆమె దిగులు పడుతుంది, వేదన పడుతుంది, ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోయింది ఏంటి అని ఆమె కుమిలిపోతున్నటువంటి తరుణం. ప్రియ సహోదరులారు గమనించండి, రోజు వస్తున్నాడు యజమానుడు, ఆమెను ఏం చేస్తున్నాడు, బాధ పెడుతున్నాడు, ఆమెను ఏం చేస్తున్నాడు, దుఃఖ పెడుతున్నాడు, ఆమె కృంగిపోతుంది, వేదన పడుతుంది. ఆ సమయంలో అతను అంటున్నాడు, అమ్మా నువ్వు ఎలాగో ఈ అప్పు తీర్చేటువంటి పరిస్థితుల్లో లేవు కనుక నీ దగ్గర ఉన్నటువంటి నీ ఇద్దరు కుమారులు నేను తీసుకువెళ్ళిపోయి నా దగ్గర వాళ్ళని బానిసలుగా పెట్టుకుంటాను, నా అప్పు తీరేంత వరకు వాళ్ళు నా దగ్గర బానిసలుగా ఉంటారు అనుకుని తన ఇద్దరు కుమారులను తీసుకుని వెళ్ళి ఆ యజమానుడు ఏం చేశాడు, తన దగ్గర వాళ్ళని బానిసలుగా పెట్టుకున్నట్లుగా చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది, విధవరాండ్ల పక్షాన తండ్రి లేనటువంటి వారి పక్షాన నేను ఉంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి, దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి ఈ మాటలు ఎంత ఆదరణ ఇస్తున్నాయి తెలుసండి, ఎంత ఆదరణ ఇస్తున్నాయో గ్రహించవలసినటువంటి సమయము మనకి ఆసనమవుతూ ఉన్నది. దేవుని వాక్యము నుండి వచ్చినటువంటి మాట. అందుకని దేవుడు అంటున్నాడు, ఆయన ఆకాశమును సృష్టించాడు, భూమిని సృష్టించాడు, సముద్రమును సృష్టించాడు, ఈ సృష్టి యావత్తులో ఉన్న ప్రతి దానిని ఆయన హస్తకృత్యాలతో సృష్టించినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి తేటగా తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులు గమనించండి, దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆకలితో ఉన్నటువంటి వాడిని ఆకలి తీర్చాడా, దుఃఖములో ఉన్నటువంటి వారికి దుఃఖాన్ని తీర్చాడా, కృంగిపోతున్నటువంటి వారిని లేవనెత్తాడా, బలహీనుడిగా ఉన్నప్పుడు బలపరిచాడా, దీనులను దరిద్రులను ఆదరించి ప్రేమించాడా, ఇలా దేవుని వాక్యమని చెప్పుకుంటూ వెళితే ఆయన చెయ్యనిదంటూ ఏదీను లేఖనములో వ్రాయబడలేదు. ఆయన సమస్తమును సమకూర్చాడు, సమస్తమును నెరవేర్చాడు. బలమైనటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు, ఆదరణకర్త. ఆయన హస్తకృత్యాలతో ఆకాశం నక్షత్రాలను సృష్టించాడు, ఆయన హస్తకృత్యాలతో మేఘములను సృష్టించాడు, ఆయన హస్తకృత్యాలతో జలరాశులను సృష్టించాడు, ఆయన హస్తకృత్యాలతో లోయలను కొండలను కోనలను సృష్టించాడు, ఆయన హస్తకృత్యాలతో చెట్లను శామలను సృష్టించాడు, ఆయన హస్తకృత్యాలతో ఆఖరికి తన రూపము తన పోలిక తన సారూప్యము కలిగినటువంటి ఈ మానవుని కూడా ఆయన సృష్టించి తన పోలిక వలె తన రూపము వలె తన సారూప్యం వలె ఆయన సృష్టించి ఆయన మనకేం చేస్తున్నాడండి, ఆదరణ చూపిస్తున్నాడు. అలాంటి ఆయన ప్రేమించేటువంటి వ్యక్తులకు మనం ఉన్నప్పుడు మనం కృంగిపోతే ఆయన చూస్తూ ఊరుకునేటువంటి దేవుడు కాదండి. ఆకలితో అలమటిస్తే నాకెందుకులే అనుకునేటువంటి దేవుడు కాదండి. ఎందుకనంటే ఆయన చేసుకున్నటువంటి ఈ రూపం, ఈ ఆయన చేసుకున్నటువంటి ఈ బొమ్మం పైన ఆయనకున్నటువంటి అధికారం ఏంటో తెలుసండి. సమస్తమును ఆయన నెరవేర్చగలిగినటువంటి దేవుడు. ఆయన ఎవరు, మనోహరుడు. ఆయనకి అంచేలు మనం స్తోత్ర గీతాలు పడుతూ సంతోషముతో ఆనందముతో కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఆయనను స్తుతిస్తున్నప్పుడు మనసులో ఎంత తేటదనం, మనసులో ఎంత స్వచ్ఛదనం వస్తుందో మనం గుర్తిరిగి గమనించవలసినటువంటి సమయము మనకి ఆశనమవుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుందండి, 146వ అధ్యాయంలో 9వ వచనములో ఉందండి, యెహోవా పరదేశులను కాపాడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదండి, ఆయన ఏం చేస్తాడు, ఇంకొక మాట సెలవిస్తుంది 10వ వచనంలో, 146 10వ వచనంలో ఒక మాట ఉంది, యెహోవా నిరంతరము ఏలును. ఎవరు నిలుతారు, ఆయన మన పైన మనల్ని ఏలేటువంటి దేవుడుగా ఉన్నాడు, మనల్ని ఆదరించేటువంటి దేవుడుగా ఉన్నాడు. సియోనులోని దేవుడు తరములన్నిటను రాజ్యము, నీ తరములన్నిటను నీ పైన అధికారిగా ఉండి నిన్ను పరిపాలన చేసేటువంటి దేవుడిగా ఉన్నాడని. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని వాక్యము చలవిస్తుంది. ఆ దేవుని వాక్యంలో చెప్పబడిన మాట ఏంటండి, అన్నీ ఆయనే, అల్పయు ఓ మేఘయు నేనే, దేవుడను నిజమైనటువంటి దేవుడను నేనే. అందుకని మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులతో దేవుడు అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు మీకు,
నేనే నిజమైనటువంటి దేవుడిని, మిమ్మల్ని ఆదరించేటువంటి దేవుడిని, మిమ్మల్ని ప్రేమించేటువంటి దేవుడిని, మిమ్మల్ని నడిపించగలిగినటువంటి దేవుడిని, మీరు ఉన్నటువంటి ప్రాంతాలన్నిటినీ సస్యశ్యామలంగా పంటలను సమృద్ధిగా అనుగ్రహించి మిమ్మల్ని బ్రతికించి కావలసిన ఆహారమును సమృద్ధిగా మీకు ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడిని నేనే అని దేవుని వాక్యంలో ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఉంది కదా, భూ నివాసులందరూ ఆయనను స్తుతిస్తారు, భూమిలో ఉన్నటువంటి సమస్తమును ఆయన స్తుతిస్తుంది, భూమిలో ఉన్న సర్వస్వము ఆయన మూలముగా కలిగినై ఆయన లేకుండా ఏదినూ లేదు అని పరిశుద్ధ గ్రంథం మనకి తేటగా సెలవిస్తున్నట్లుగా దేవుని వాక్యములు వ్రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం. ఆనందము ఆయనలో ఉంది, సంతోషం ఆనందం ఆయనలో ఉంది, ఆయన సమస్తమును ఆయనలోని ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయ. నీ నామమే పాడెదను, దేవ నీ వాక్యమే చాటెదను, నీ నామమే పాడెదను, దేవ నీ వాక్యమే చాటెదను, ఈనుడనై నీ దారి నెరుగక దూరముగానే పోగా, ఈనుడవైనా దారిని వై, ఈనుడవైనా దారిని వై, ప్రేమను చూపితివే మార్గము నీ వైతివే, ప్రేమాపూర్ణుడా నా ప్రాణానాదుడా, ప్రేమాపూర్ణుడా నా ప్రాణానాదుడా, నీ నామమే పాడెదను, దేవ నీ వాక్యమే చాటెదను, సచ్చిన నాకు నిత్యత్వము నీయా, నిత్యన వైతివయా, సచ్చిన నాకు నిత్యత్వము నీయా, నిత్యన వైతివయా, మృత్యంజయుడా పచ్చని నీ ప్రేమ, మృత్యంజయుడా పచ్చని నీ ప్రేమ, ఎచ్చట చూతునయా నా ముచ్చట నీవేనయా, ప్రేమాపూర్ణుడా నా ప్రాణానాదుడా. హల్లెలూయా. ప్రేమాపూర్ణుడా నా ప్రాణానాదుడా, నీ నామమే పాడెదను, దేవ నీ వాక్యమే చాటెదను. హల్లెలూయా. ఆయన నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తుంటేనండి శరీర అవయవాలన్నీ ఎంత ఉత్సాహముగాను సంతోషముగాను ఆనందముగాను కేరింతలు కొడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆయన మాటలో ఉన్నటువంటి స్పష్టత, ఆయన మాట నోటి నుండి వచ్చినటువంటి ఈ మాటలు నెరవేర్చబడుచుండగా మన కన్నులారా చూసేటువంటి తరుణము సమయము ఆసన్నమవుతుంది. జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించినటువంటి ప్రియ సహోదరులారా, ఈ మాటల ద్వారా దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మీరందరూ పొందుకోవాలని ఆశపడుచున్నాను. దేవుని నోటి నుండి వచ్చినటువంటి ఈ మాటల ద్వారా మీరందరూ తృప్తిపరచవలసిందిగా మనం చేస్తున్నాం. దయచేసి ఈ మాటలు విన్నారు కదా, ఒకసారి తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తునాయన, నీ బంగారు పాదాలకు వందనాలయ్య, స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను. గతించిన కాలమంతా క్షేమంగా కాచి కాపాడి దీవించి రక్షించి నీ రెక్కల చాటును భద్రపరిచి నీ ఉచితమైన కృపలో ఇప్పటివరకు క్షేమంగా కాపాడినందుకు నీ స్తోత్రాలు అయ్యా. ఈ భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నాం ప్రభా, మా భయంకరమైనటువంటి ఈ మహమ్మారి కరోనా వ్యాధి నుండి ప్రజలందరినీ రక్షించండి. రోజు రోజుకి ఇది ప్రబలుతూ విస్తరిస్తుంది తండ్రి. ఏ క్షణానికి ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు నాయన, ఎటు నుంచి ఏ ఉపద్రవం వస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కొట్టుమిట్టులాడుతుండగా ఈ ప్రజలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఎంతోమంది ప్రజలు తండ్రి, ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభా, ప్రభుత్వ యంత్రాంగం ఎంతో కష్టపడి పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నానా నర్సులు ప్రభా, డాక్టర్స్ తండ్రి, ఏదో పారిశుద్ధ కార్మికులు, ఈ విధంగా అనేక మంది కష్టపడి పనిచేస్తూ ఈ వ్యాధిని అణిచివేయలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తండ్రి. దీనికి కావలసినటువంటి రీతిలో కావలసిన వైద్యం అందటానికి సహాయం చేయమని నజరేడిని అడుగుచున్నాను. సమస్తమును సమ
కూర్చి మేలు కలగచేయమని. నిన్న నేడు ఏకరెత్తుకుండి త్వరలో మా కొరకు రానైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామములు అడిగి వేడుకుని ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు సహోదరులారా, గమనించండి, కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.